ஓகே சார். ஓகே சார். மல்டி ஸ்டார். சேலோ பட்டம். జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు 11 నవంబర్ 23 నుంచి 20/11/23 వరకు జరుగుతున్నాయి. డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో ఆ ప్రారంభోత్సవానికి గౌరవనీయులు ప్రభుత్వం పైనటువంటి మన శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారిని ఆహ్వానించుకోవడానికి అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం గారు, తర్వాత గ్రంథాలయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళటువంటి పెద్దలందరూ కూడా ఇచ్చేసి వారిని ఆహ్వానించుకోవడానికి ఇచ్చేసి అందరూ కూడా విద్యార్థులు పెద్దలు అందరూ కూడా ఈ 20వ తారీఖు వరకు జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలకి ఇచ్చేసి ఈ శాఖ గ్రంథాలయ వారోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా గౌరవ అధ్యక్షుడిగా కోరి ప్రార్థిస్తున్నాను. నమస్కారం. గౌరవ విమాన శాసనసభ్యులు, అలాగే ప్రభుత్వ విప్పైనటువంటి శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో భీమవరం శాఖ గ్రంథాలయ వారోత్సవాల్ని మరి దిగ్గేయంగా 7 రోజుల పాటు వారోత్సవాలుగా నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి మరి గోడ పత్రిక కానీ బ్రోచర్ అన్నీ కూడా వారి చేతులతో ఇవాళ ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా 7 రోజులు భీమవరంలో ఉన్నటువంటి ప్రభుత్వేతర అలాగే హై స్కూల్ కళాశాల విద్యార్థులు విద్యార్థులతో ప్రతి సంవత్సరం కూడా ఎంతో రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. అందుకంటే ముఖ్యంగా సిరి విజ్ఞాన వేదిక రంగసాయి గారు గత 40 సంవత్సరాల క్రితం ఈ యొక్క వరవడిని ప్రారంభిస్తే ఈ రోజుకి కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా మరి చంద్రరాజు మాస్టర్ కానివ్వండి, శర్మ గారు, అల్లు శ్రీనివాస్, గాంధీ గారు, ఇలాగ కటారి వెంకటేశ్వరరావు, మేమందరం కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎంతో వైభవభరితంగా భీమవరం, అంటే ఈ గ్రంథాలయాలు శాఖ గ్రంథాలయాలు ప్రతి చోట ఉంటాయి కానీ భీమవరంలో జరిగినంత ఇదిగా వైభవభరితంగా ఎక్కడ కూడా జరగవు. అది జరగడానికి కారణం ఏంటంటే స్థానిక శాసనసభ్యులు వారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నాం. పట్టణంలో శాఖ గ్రంథాలయంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్ని ఎంతో ఘనంగా నిర్వహించాలని చెప్పి ఆ కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయించుకుని ఈ రోజున ఆ యొక్క వాల్ పోస్ట్ని దానికి సంబంధించిన బుక్లెట్ని కూడా మన గౌరవ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు ద్వారా ఆవిష్కరింపజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఎంత వ్యయ ప్రయాసాలు కూర్చొని సరే మన సుబ్రహ్మణ్యం గారు, దాని చంద్రరాజు గారు, గాంధీ గారు, అల్లు శ్రీనివాస్ అందరూ కూడా ఇంకా కమిటీ సభ్యులు అందరూ ఉన్నారు, అందరి పేరు చెప్పడం కాబట్టి అందరూ కూడా సమిష్టి కృషితోటి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమాలు చేయాలంటే కూడా చాలా వ్యయ ప్రయాస కోరిన విషయం కాబట్టి వారందరూ కూడా ఎంత కష్టపడి చేస్తున్నారో వారికి ధన్యవాదాలు చేసుకుంటూ ఇందులో కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా భాగస్వామ్యం చేసి మమ్మల్ని ఆహ్వానించడం, అక్కడ అన్ని కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని పాల్గొనేలా చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలు పాల్గొవాలని చెప్పి అందరినీ కూడా ప్రేరణ కోరుకుంటూ సార్. 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మరి ఉత్సవాలకు సంబంధించినటువంటి పాంప్లెట్ ఈ పత్రికను ఈరోజు ప్రభుత్వం ఇప్పుడు మన భీమవరం ప్రీతం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు ఆవిష్కరించారు. అలాగే భీమవరంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, కళాశాలలు, మరి దీనికి సంబంధించినటువంటి విద్యార్థులు, అధ్యాపకులందరూ కూడా ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి పోటీల్లో అందరూ కూడా పాల్గొని వారి ప్రతిభ పాఠాలను ఇక్కడ ప్రదర్శించాలని చెప్పేసి ముఖ్యంగా 56 నుంచి కూడా భీమవరంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు మరి ఇందులో ఈ సంఘంలో పాల్గొంటూ మరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి విద్యకు సంబంధించినటువంటి ఈ గ్రంథాలయాలని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఈ ఉత్సవాలను ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఈ ఉత్సవాలన్నింటిలో కూడా పాల్గొని మరి ఇక్కడ జరిగేటువంటి జాతీయ నాయకుల దినోత్సవాలు కూడా జరుగుతున్నాయి, వాటి అన్నింటినీ కూడా జయప్రదం చేయమని విద్యార్థులకు కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాను.